ఒక గొప్ప దైవజనుడిని, ఒక గొప్ప విశ్వాసపరుణ్ణి ఈ లోకంలోనికి దేవుడు తేవాలంటే ఎవరు కావాలి? స్త్రీ కావాలి. లోకరక్షకుడు యేసు క్రీస్తే ఈ లోకంలోనికి రావాలంటే ఎవరు కావాల్సి వచ్చింది? ఆయనకి ఒక స్త్రీ కావాల్సి వచ్చింది. ఈరోజు కూడా ఈ లోకంలో దుర్మార్గులు, దుష్టులు తెచ్చి పెరిగిపోతున్న ఈ లోకంలో నీ గర్భములో నుండి ఒక యోగ్యమైన బిడ్డను, నీ గర్భములో నుండి గొప్ప వ్యక్తులను రప్పించడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మరి నీ ధ్యాస ఏమైనది? ఇక్కడ ఒక మాట రాయబడిన తర్వాత చూస్తే 15వ వచనంలో, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. స్త్రీలకు ఏం కావాలట? స్వస్థ బుద్ధి. తమిళ అన్నప్పుడు పనిగా తెరింద బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్ ఉన్నది. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో స్త్రీకి ఏం కావాలంట? స్వస్థ బుద్ధి అంటే ఏంటంట? సెల్ఫ్ కంట్రోల్, వెరీ ఇంపార్టెంట్. ఏ స్త్రీ అయితే స్వస్థ బుద్ధి కలిగి ఉంటుందో, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో, అంటే నిన్ను నీవు అదుపులో ఉంచుకుంటావో, నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటావో, నువ్వు గొప్ప కార్యాలు సాధిస్తావు. నీ మీద నీకే కంట్రోల్ లేనప్పుడు నువ్వు ఎలా మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేస్తావు? నిన్ను నీవు అదుపులో పెట్టుకోలేనప్పుడు నీ బిడ్డలను ఎలా అదుపులో పెడతావు? నిన్ను నీవు సరి చేసుకోలేనప్పుడు సరిలేని నీ భర్తను ఎలా సరి చేస్తావు? ఒక స్త్రీకి కావలసింది స్వస్థ బుద్ధి. హవ్వకి ఆ స్వస్థ బుద్ధి లేని మూలానే ప్రాబ్లం వచ్చింది, సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఎందుకంటే తాతను చెప్పినప్పుడు ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున మీరు దేవుని వంటి వారు అవుతారంటే అలా చూసిందంట. చూసినప్పుడు ఎలాగుందంటది? ఆహారానికి చూసినప్పుడు ఎలాగుంది? మంచిగా కనపడింది, అంటే నోరు ఊరింది. కన్నులకు ఎలా కనపడింది? నిగ నిగలాడుతూ అందంగా కనపడింది. తర్వాత ఈ పండు తింటే నీకు ఎక్కలేని తలు వస్తుంది, నీ భర్తను కంట్రోల్ చేసేస్తావు. భర్తను కంట్రోల్ చేసే మందో అని అమ్మితే ఎన్ని బాటిల్ అమ్ముడుపోతాయి. భర్తకు లోబడాలి అని బైబిల్ చెప్తుంటే భర్తను లోబరుచుకుందామనే బుద్ధి ఏంటండి అసలు మనుషులకి? బైబిల్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. భార్యలారా, మీ స్వపురుషులకు లోబడండి. లోబడితే బట్టి చులకడు కాదండి. ఎందుకు అలా అనుకుంటారు నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకు లోబడతారు అసలు? ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, వారిని గౌరవించినప్పుడు, వారికి మర్యాద ఇచ్చినప్పుడు వారికి లోబడతాం అంతేగాని అదేదో మన చేతకాంతనం మూలాన మనం లోబడుతున్నామా? కాదు. దేవుడు ఒక మంచి సుగుణాన్ని ఇచ్చాడు, లోబడే సుగుణాన్ని. లోబడటంలో ఉన్నంత ఆ యొక్క అందం ఎక్కడ లేదండి, ఇంకెక్కడ లేదు. లోబడటంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు చూపించాడు దాన్ని. లోబడ్డాడు యేసుక్రీస్తు, తగ్గించుకున్నాడు, విధేయుడయ్యాడు, విధేయతను చూపించాడు. దేవుని యొక్క స్వభావాన్ని చూపించాడు యేసుక్రీస్తు లోకంలో. అది నువ్వు చూపించవచ్చు. వదకు తేబడిన గొర్రెపిల్ల యేసుప్రభు కాదండి. ప్రతి భార్య వదకు తేబడిన గొర్రెపిల్లగా ఇంటిలో ఉంటే యేసయ్య ఇంటిలో ఉంటాడు. భార్య అనుకోవగలిగిందైతే భర్త ఆమె గీసిన గీటు అంటే ఆటోమేటిక్గా నీ అనుకువను బట్టి నీ భర్తను నిన్ను లోబరుచుకుంటావు. నీ అనుకువను బట్టి నీ భర్తను నువ్వు లోబరు, నిన్ను నమ్ముతాడు నీ భర్త. నువ్వు చెప్పేది మంచిదని తెలుసుకుంటాడు. నువ్వు చెప్పిన మాట వింటాడు అతను. అంతేగాని నేను చెప్పిన మాట విన్నా ఈను అని భర్తను అన్నావు అనుకో, విండవు, తిరగబడతాడు. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవచ్చు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. బా ఏంటండి? అటువలనే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనా అంటే ఆ భర్తలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అనుకువ అనేది ఆ తగ్గింపు, ఆ విధేయత అనేది ఒక సౌందర్యం. అది
అది ఒక 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 ఘనమైనది, అది చాలా ఘనమైనది. అది దట్స్ నాట్ అ వీక్నెస్, అది బలహీనత కాదు. అనుకోగలిగింది అయితే తన భర్తను రాబట్టుకోవచ్చు. భర్తను రాబట్టుకోవాలంటే అణుకువ కావాలి, కానీ అలంకరణ కాదంట. భర్తను రాబట్టుకోవడానికి ఏం చేయాలంటే అలంకరించుకో అని చెబుతుంటారు లోకంలో. చూడండి, అక్కడ జనాలు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, అను వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా. అందుకని జడ వేసుకోకుండా చింపురు చెట్టుకుండు, అందుకని చినిగిపోయిన చీర కట్టుకో అని చెప్పలేదు. భలే చేతస్థవాదులు ఉంటారండి కొంతమంది. ఒక స్త్రీ సరైన తీర్మానం చేస్తే, ప్రభు ఆశించినటువంటి పరిస్థితుల్లో ఉంటే, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటే, అవి ఉండక ఏముండాలంటే నాలుగో వచనంలో చూడండి, సాధువైనట్టియు మృదువైనట్టియు. స్త్రీకి ఉండాల్సిన అందమైన అలంకరణ ఏంటంటే సాధుత్వం, మృదుత్వం. ఈరోజు నటండి టీవీ సీరియల్స్లోను సినిమాల్లోనంట ఎక్కువ మంది లేడీ విలన్స్ తయారయ్యారంట. మగవాళ్ళందరినీ కంట్రోల్ చేసే లేడీ విలన్స్ను మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. అక్కడ పేపర్లు చదివాను నేను. ఒకప్పుడు మగవాళ్ళు విలన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు లేడీ విలన్స్ ఎక్కువైపోయారంట. అది తారుమారు చేయటం. సాతాను దేవుని సృష్టిని ఏం చేస్తుంది? తారుమారు చేస్తుంది. దేవుడు స్త్రీ యొద్ద నుంచి ఆశించింది ఏంటంటే సాధుత్వం, మృదుత్వం. నీ సాధుత్వం ద్వారా, నీ మృదుత్వం ద్వారా మూర్ఖుల్ని కూడా నువ్వు మార్చగలుగుతావు, క్రూరుల్ని కూడా నువ్వు మార్చగలుగుతావు. అంతేగాని నువ్వే క్రూరంగా ప్రవర్తిస్తే ఏమైపోద్ది? కుటుంబం కూలిపోద్ది. ఏమైపోద్ది? నీ జీవితం నాశనం అయిపోద్ది. దేవుడు ఆశించి సృష్టించిన హవ్వను చేసి దేవుడు ఆదాము దగ్గర తెచ్చినప్పుడు తర్వాత అఫీషియల్గా పెట్టిన పేరు, ఆయన ఇంకో ముద్దు పేరు పెట్టుకున్నాడు హవ్వకి. ఏం పేరండి? నారీ. నాజూగ్గా ఉన్నదానా? భజంగట్టాడు ఆమెను తీసుకొచ్చాడు చక్కగా. ఇప్పుడంతా ఏంటో ఎక్సర్సైజులు ఏంటేంటో చేస్తున్నారు, ఏమక్కర్లా, కరెక్ట్ ఫిజిక్. ఏమండి? స్త్రీ ఫిజిక్ వేరు, పురుషుడు యొక్క శరీర దృఢత్వం వేరు, స్త్రీ దృఢత్వం వేరు. దేవుడు కరెక్ట్గా చేశాడు, కరెక్ట్గా ఎక్కడ మజులు ఉండాలో అక్కడ మజులు. పురుషుడికి ఉన్నది వేరు, స్త్రీకి ఉన్నది వేరు. దెన్ నాజూగ్గా చేశారు స్త్రీలను. కానీ ఆయన అన్నాడు నారీ, నారీ అన్నాడు. ఏమంటే ఒక సాధుత్వం, ఒక 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 చక్క డీసెన్సీ. డీసెన్సీ, మీరు డీసెంట్గా ఉండాలి. సాధు అయినట్టయో మృదువైనట్టియో గుణం, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఎప్పుడైతే నీవు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిగా నీ అంతరంగాన్ని సిద్ధపరుచుకుంటావో, నీలో నుండి గొప్ప కార్యాలు బయటకు వస్తాయి. నీ గర్భములో నుండి జనాలు పుడతారు, నీ గర్భములో నుండి రాజులు. ఆ రోజు యాకోబుకి ఇస్రాయేల్కు ఇచ్చిన వాగ్దానాన్ని చూస్తే, నీ గర్భములో నుండి నేను రాజులను పుట్టిస్తా, నేను ప్రవక్తలను పుట్టిస్తా, నేను గొప్పవారిని నీవు జన్మింపజేసేటట్టుగా చేస్తానని అంటున్నాడు. ఒక స్త్రీ కొరకు దేవుడు ఎన్ని గొప్ప ఆశలు కలిగి ఉన్నాడో చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2:9 స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలను తైనను బంగారముతోనైనను ముచ్చములో తోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఎలాగండి? మళ్ళీ ఒకసారి అందరు చెప్పండి అమ్మా సహోదరులందరూ. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఏం అలంకరణ అంటండి? సత్క్రియలు. ఒక ఆశ్రమానికి వెళితే అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న అమ్మాయిలందరూ చాలా డీసెంట్గా, చాలా కాంతివంతమైన ముఖాలతో, చెంగు చెంగుని గంతులు వేస్తూ, చక్కటి పనులు చేస్తూ, ఎంతో ఒక ప్రకాశవంతమైన ప్రత్యేకమైన వాళ్ళగా, ఏ మేకప్ లేకుండా ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు. అది చూసినటువంటి ఆయన ఏమన్నాడంటే, మీ అమ్మాయిలందరూ ఇంత అందంగా ఉన్నారు, వీరు ఏ కాస్మెటిక్స్ వాడతారు, ఏ సోప్ వాడతారు వీళ్ళు, అబ్బా ఇంత సౌందర్యంగా ఉన్నారు, ఇంత స్వచ్ఛంగా ఉన్నారు అని అడిగితే ఆశ్రమం యొక్క యజమాని చెప్పారట, మా అమ్మాయిలందరూ కన్నులకు
కరుణ అనే కాటిక పెట్టుకుంటారు. ఏం కాటిక? కన్నుల్లో ఏముందన్నమాట? కరుణ అనే కాటిక పెట్టుకుంటారు. మా అమ్మాయిలు ప్రార్థన అనే పన్నీరుతో ముఖం కడుక్కుంటారు. మా అమ్మాయిలు సత్యం అనే లిప్స్టిక్ వేసుకుంటారు. మా పిల్లలు సత్యం మాట్లాడతారు. సత్యం మాట్లాడే పెదాలు దేవుని దృష్టిలో అందంగా కనపడతాయి, అలంకరణగా కనపడతాయి. మా పిల్లలు చేతులకు దానం అనే కడియాలు, బంగారపు కడియాలు వేసుకుంటారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నిజమైన అలంకరణ సత్క్రియలు. నువ్వు నీ కళ్ళల్లో ప్రేమ జాలి చూపించగలిగితే ఆ కనులు అందంగా ఉంటాయి. ఇంతప్పుడు కాటికి పెట్టుకుంటే కాదు వచ్చేది. నీ యొక్క ముఖం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టి అందరు యేసుని వైపు చూచెదరో పొందేదరు వెలుగు ముఖమునందు. మోషే 40 రాత్రులు పగలు దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొండ దిగి వచ్చేటప్పటికి ఏమైందంట? వెంటనే సెలైన్ బాటిల్స్, నిమ్మరసాలు అన్నీ పట్టుకొని కూర్చున్నారు కదా అహరోను వాళ్ళందరూ కూడా. 40 రోజులు, ఒకరోజు 2 రోజులు కాదు, ఉపవాసం ఉండి కొండ దిగి వచ్చేటప్పటికి బుగ్గలు లొట్టలడిపోయి, కళ్ళు గుంటలడిపోయి, డిహైడ్రేట్ అయిపోయి ఊగిపోతా పడిపోతా వచ్చాడా? ఎట్టొచ్చాడండి? కిందకు వస్తుంటే మనుషులు ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. ముఖం దగదగదగదగదగదగదగ మెరుస్తుంది. కోటి సూర్యుడు వెలుగు కలిగిన దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తేజస్సు ఆయన ముఖంలో, ఆయన అది ఆయనకి తెలియనే లేదు. తన ముఖం ప్రకాశిస్తుందన్న సంగతి తనకి తెలియలేదు, తనకు అర్థం లేదు చూసుకోవడానికి. ఇప్పుడులాగా చూడలేక ఏం చేశారంట? ఆయనకి ముసిగేసారంట. ఏమండి అంత బ్రైట్నెస్? సింపుల్ బ్రైట్నెస్ కాదు, ఒక లైట్ని అలా చూడగలమా అంత బ్రైట్నెస్ వచ్చింది. ఏ అది కట్టుకత అనుకుంటున్నారా? అదే దేవుడు కాదా? ఇప్పుడున్నది మన జీవితాల్లో సత్క్రియలు అనే అలంకరణ కావాలి, అణకువ అనే అలంకరణ కావాలి, మృదుత్వము అనే అలంకరణ కావాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఒక స్త్రీ దేవుని చేతుల్లో తను తాను పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. జాన్ వెస్లీ వాళ్ళ తల్లి సుసన్నా వెస్లీ, ఆమెకు 24 మంది పిల్లలు పుట్టారు. ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది, ప్రతి బిడ్డతో కలిసి ప్రార్థన చేసేది. చాలామంది బిడ్డలు ఆమెకు చిన్న వయసులోనే చనిపోయారు. కొద్దిమంది 11 మంది కాబోలు బతికారు. ఆ 11 మంది బిడ్డల మీద ఆమె మనస్సు పెట్టింది. ఆ బిడ్డలను ఒక్కొక్కరిని గొప్పవారిని చేయాలని ఆశించింది, ప్రార్థించింది. ఆ ప్రార్థనల మూలానే ఆ ఇంటిలో నుంచి జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశపు అపోస్తలుడు అని పిలువబడిన, గొప్ప ఉజ్జీవకర్తగా పిలువబడిన జాన్ వెస్లీ అనే ప్రాసంగికుడు ఆ తల్లి గర్భములో నుంచి వచ్చిన బిడ్డల్లో ఒకడయ్యాడు. చార్లెస్ వెస్లీ అనే ఆ బిడ్డల్లో ఇంకొక బిడ్డ మంచి సంగీతాన్ని పాడి క్రైస్తవ లోకానికి, ఆనాటి లోకానికి క్రైస్తవ హింస లేవప్పుడు అప్పటికి ఒక గొప్ప రివైవల్, ఒక గొప్ప ఉజ్జీవాన్ని, సంగీత విషయాల్లో ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి అనేక మంది ఆత్మలను పాటల ద్వారా ప్రభు వైపుకు నడిపించాడు. విలియం బూత్, వాళ్ళ వైఫ్ కేథరిన్ బూత్, ఆ మంది నాకు 1000 మంది కొడుకులను ఇస్తే దేవుడు 1000 మందిని నేను దేవుని సేవకిస్తానంది. ఏమందండి? 1000 మంది కొడుకులను ఇస్తే ఆ 1000 మందిని దేవుని సేవకిస్తాను. తన బిడ్డలందరినీ దేవుని సేవకులుగా పెంచి గొప్ప చేసింది. భార్యాభర్తలుగా వారిద్దరూ సేవ చేయటమే కాకుండా వారి బిడ్డలందరినీ సేవకులుగా తీర్చిదిద్దారు. నువ్వు గర్భము ధరించినప్పుడే ఏం చేయాలి? ఎప్పుడు చేస్తారు ప్రార్థన మీరు పిల్లోళ్ళకి? పుట్టాక చేస్తారు కొంతమంది, పెద్దోళ్ళగా చేస్తారు కొంతమంది, తర్వాత ఎప్పుడో చెప్తారు కొంతమంది. ఎందుకు నీ బిడ్డలు గొప్పవారు అవటం లేదు? అన్న తన గర్భములో బిడ్డ ఉన్నప్పుడు తీర్మానం చేసుకొని ఆ గర్భములో బిడ్డ ఉన్నప్పుడే ఆమె ఏం చేయటం మొదలుపెట్టింది? ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆమె పెరిగే పుట్టేటప్పటికే ఆ బిడ్డ ఒక డెడికేషన్తో పుట్టాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి పాలు విడిచిన సమయంలో ఒక కిండర్ గార్డెన్ స్కూల్లో జాయిన్ చేసినట్టు తీసుకెళ్ళి ఆ యొక్క దేవుని మందిరంలో వదిలిపెట్టేస్తే ఆ సమయాలు, చిన్న సమయాలు మళ్ళీ అమ్మ వచ్చేస్తారని కానీ ఏడ్చినట్టు కానీ ఏమీ లేదు. మళ్ళీ 3 నెలల నుండి వచ్చేసినట్టు కానీ, 1 నెల నుండి వచ్చేసినట్టు కానీ, మానేసినట్టు కానీ, తిరిగి వచ్చేసినట్టు కానీ లేదు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదంట ఆమె చూడటానికి పిల్లోడిని. బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తే నాకంటే ముఖ్యమైన పరమ తల్లి నీకుంది, పరమ తండ్రి నీకున్నాడు, పరమదేవుని సేవ నువ్వు చెయ్యాలి అని గర్భంలో ఉన్న హన్న నేర్పించింది. కాబట్టే సమూయేలు గొప్పవాడయ్యాడు. ఏలీతో మాట్లాడని దేవుడు చిన్న సమూయేలుతో మాట్లాడే హృదయ స్థితి పరిస్థితుల్లో అతని హృదయ పరిస్థితి
అతని విశ్వాసం, అతని భక్తి ఉండింది. తల్లి యొక్క పెంపకం, నీ గర్భములో నుండి గొప్పవారిని తీసుకురావాలని, నీ జీవితంలో నుండి గొప్ప కార్యాలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హవ్వ తన తప్పును దిద్దుకుంది కాబట్టి ఏ గర్భములో నుండి భ్రష్టుడు పుట్టాడో, ఏ గర్భములో నుండి దేశదిమ్మరైన వాళ్ళు పుట్టారో, అదే గర్భములో నుండి ప్రార్థన చేసేవారికి జన్మము ఇచ్చింది. హవ్వ శిశు ప్రసూతి ద్వారా, ఏంటంటే బిడ్డల్ని కంటం అనేది ఇప్పటికీ మన ఇండియాలో చాలామందికి ఇష్టమే కానీ కొన్ని దేశాల్లో మాకు బిడ్డలు వద్దంటారంట. అసలు ఏంటి, పెళ్ళయింది ఇంకా పిల్లలు లేరా అంటే మొన్న ఎవరో చెప్పారులే, అంటే అప్పుడే వద్దనుకుంటున్నాం. అబ్బో నీకు కావాల్సినప్పుడు పిల్లలు పుట్టాలా, అప్పుడే వద్దనుకుంటున్నాం, ఇంకా కొన్ని రోజులు మేము జాలీగా తిరగాలి, అప్పుడు పిల్లోడు పుడితే వాడు భారం మాకు అన్నట్టు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు చూడండి. అది ఏం మనసు నాకు అసలు అర్థం కావట్లే. బిడ్డలు వద్దనుకొని దానికి అనవసరమైన మాత్రలు వాడి ఆ తర్వాత బిడ్డలు కావాలనుకున్నప్పుడు, ఆ బిడ్డల కోసం ఎదురు చూసినప్పుడు ఆ బిడ్డలు వికలాంగులుగా పుట్టడం, ఆ గర్భసంచి అంతా మందులతో నిండిపోయిన మన సరిగ్గా పెరగనటువంటి వంకరటంకరగా పుట్టినటువంటి బిడ్డలు పుట్టడం చూశాను. డోంట్ డూ దాట్. స్త్రీకి గొప్ప భాగ్యం, ఆ తల్లి స్వరూపానికి ప్రారంభమే గర్భము ధరించటం. గర్భవతిని గౌరవించండి. ఒక మాతృమూర్తిని ఆ వ్యక్తిలో చూస్తున్నాం, వారిని మనం గౌరవించాల్సింది. ఒక గర్భవతి అయినటువంటి తల్లి తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. నేను ఇక మీదట నేను కాదు, నేను మేము. నేను ఒక బిడ్డకు జన్మమివ్వబోతున్నాను. ఆ బిడ్డ గొప్పవాడు అవ్వాలి, ఆ బిడ్డ దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు అవ్వాలి, దేవుని నామాన్ని మహిమపరిచేవారు అవ్వాలి అని నీవు ప్రార్థించినప్పుడు నీ గర్భము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరియ ధన్యురాలు అని పిలువబడింది కారణం ఆమె యేసుక్రీస్తుకే జన్మమిచ్చింది. ఎలిజబెత్ ధన్యురాలు అని పిలువబడింది కారణం ఆమె తన నిండు వృద్ధాప్యంలో కూడా తన విశ్వాస ప్రేమ పవిత్రతలను బట్టి ఒక గొప్పవానికి బాప్తీసుమిచ్చి యోహానికి స్త్రీలు కనిన వాణిలో గొప్పవాడు అని చెప్పబడినటువంటి వానికి జన్మమిచ్చింది. నీ జీవితంలో నుంచి గొప్ప కార్యాలు జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. స్త్రీ అబల కాదు, స్త్రీ రెండో స్థానం ఉన్న వ్యక్తి కాదు, కానీ అదే సమయంలో స్త్రీ దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక సారూప్యము. కంప్లీట్నెస్ కావాలంటే, పరిపూర్ణత కావాలంటే పురుషుడితో పాటు స్త్రీ ఉండాలి. ఇద్దరు కలిసినప్పుడే దైవత్వాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అది వివాహములో దేవుడు ఆ మర్మాన్ని దేవుడు పెట్టున్నాడు. వివాహమైన తరువాత ఒక స్త్రీ అణకువగలిగిందిగా, మృదువైనదిగా, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము కలిగిన వ్యక్తిగా ఉన్న తల్లి ఆ కుటుంబం అంతటిని కట్టుతుందండి. తన గర్భము నుండి వచ్చే శిశువుల ద్వారా ఆమె రక్షించబడుతుంది, అనేకులకు రక్షణను తన గర్భఫలం ద్వారా కలిగింపచేస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమైన పాయింట్ స్త్రీ. స్త్రీ బలహీనత బలహీనత కాదు, అది దేవుడిచ్చిన ఒక వరం. బలహీనత ద్వారా అది ప్రేమకు, సాధుత్వానికి, మృదుత్వానికి, అణుకువకు గుర్తుగా ఉంది. కాబట్టి ఆ బలహీనత ద్వారా బలమైన కార్యాలు దేవుడు స్త్రీ ద్వారా జరిగించడానికి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్న స్త్రీలారా, దేవుని చిత్తములో మీ జీవితాలను కట్టుకోనండి. ఇక్కడున్న వివాహమైన వారలారా, ఒక తల్లిగా, ఒక భార్యగా నీ బాధ్యతలు నెరవేర్చి నీ కుటుంబాన్ని కట్టుకొని నీ ఇంటిలో నుంచి గొప్పవారు బయటకు వచ్చినట్లుగా, దేవుని చిత్తము నీ పట్ల నెరవేరినట్లుగా ప్రభువుకు నీవు అప్పగించుకో. ఇక్కడున్న కుమార్తెలారా, మీ తల్లిదండ్రులకు విధేయులవ్వండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. లోకంలో ఉన్న పోకడను చూసి, లోకంలో లేడీ రౌడీస్ ఉన్నారని, లోకంలో స్త్రీలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని, లోకంలో ఫ్యాషన్ అని అర్ధనగ్నమైన వస్త్రాలతో ఎగురుతున్నారని, శరీరాన్ని కవర్ చేసుకోనటువంటి వస్త్రాలను, ఆభరణాలను, అలంకరణలను వెంబడించక అణుకోగలిగిన వారిగా, మృదుత్వం కలిగిన వారిగా, క్రీస్తు మీలో కనబడినట్లుగా, మీ ముఖాల్లో దేవుని తేజస్సు కనబడినట్లుగా, క్రీస్తు సారూప్యము కనబడినట్లుగా నిన్ను నీవు ఆయన చేతులకు అప్పగించుకో. అప్పుడు నీ ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఒక చిన్న ప్రార్థన, ముఖ్యంగా ఈరోజు ప్రతి సహోదరి ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా నా ద్వారా నాయన నీ కార్యాలు పాడవకుండా సహాయం చేయి తండ్రి.
ప్రసవ వేదన దయచేయి ప్రభువా, ప్రసవ వేదన ద్వారా పిల్లలను కంటావు అన్న శాపాన్ని ఒక దీవెనగా నాకు మార్చు నాయన. బిడ్డలను కనే విషయంలో ప్రసవ వేదనే కాకుండా కన్న బిడ్డలలో క్రీస్తు సారూప్యం రావాలి అన్న ప్రసవ వేదన నాకు తల్లిగా దయచేయి అని ప్రభువుని అడుగుదామని, పిల్లలు చిన్నవారైనా పెద్దవారైనా నీవు ఇంకా గర్భవతిగా ఉన్నా ఈ సమయంలోనే దేవునికి మొరపెడితే నీ గర్భాన్ని దేవుడు దీవిస్తాడు, నీ గర్భ ఫలాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ గర్భములో నుండి గొప్పవారిని దేవుడు ఈ లోకంలోనికి రప్పించి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నీ భార్య బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానము చెప్పిన కాపురము చేయమని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతకాలం నీ భార్యను వేధించేవాడిగా, విసిగించేవాడిగా, బాధ పెట్టేవాడిగా ఉంటావు? ఒక్కసారి ప్రభుతో నీ సంగతి నీవు చెప్పుకో. ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా భార్యను పోషించుకోవడానికి, సంరక్షించుకోవడానికి నాకు సహాయం చేయి నాయన. యేసుక్రీస్తు, సంఘమును సంరక్షించుట కొరకు ముడతైనను మచ్చైనను లేకుండా ఉండడానికి తన స్వరక్తం ఇచ్చినట్లుగా నాయన, నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు తండ్రి, నా అవసరమైతేనే రక్తమిచ్చి రక్షించుకోవడానికి, కన్నీటితో ప్రార్థించి నా భార్యను ప్రోత్సాహపరచుకోవడానికి నాకు సహాయం చేయి అని ప్రభుని అడుగుదాం. నీవు శిరస్సుగా ఉన్నావని గుర్తించి పెత్తనం చేయటం, అధికారం చేయటమే కాకుండా నీ భార్యను సంరక్షించాలని, నిన్ను వలె నీ భార్యను ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుందన్న సంగతి ప్రతి పురుషుడు గుర్తుంచుకొని మన కుటుంబాలను కట్టుకుందాం. భార్యాభర్తలుగా మీరు వర్ధిల్లితే, భార్యాభర్తలుగా మీరు దేవుని దీవెన పొందితే, భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి ప్రార్థిస్తే, భార్యాభర్తలుగా మీరిద్దరూ ఏకీభవించి దేవుని సారూప్యాన్ని మీ జీవితాల్లో చూపిస్తే మీ గర్భములో నుండి గొప్పవారిని రప్పించాలని, మిషనరీలను రప్పించాలని, రాజులను రప్పించాలని, నీతివంతులను రప్పించాలని, పరిశుద్ధులను జన్మించాలని, ప్రవక్తలను జన్మింపజేసేవారిగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా, నా గర్భాన్ని వాడుకో, నీ చిత్తాన్ని నెరవేర్చు, నా జీవితాన్ని వాడుకో, నీ ఉద్దేశాలు నెరవేర్చు, నా కుటుంబాన్ని వాడుకో, నీ ఉద్దేశాలు నెరవేర్చు అని ప్రభువుకు చెబుదాం. ప్రతి ఒక్కరూ మన హృదయాలు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి సహోదరి ప్రార్థన చేద్దాం. ప్రతి సహోదరుడా ప్రార్థన చేయండి. దేవుని ఉద్దేశాలు ఎరిగి ఆ ప్రకారంగా జీవించడానికి ప్రభు కృప కొరకు వేడుకొనండి. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఇక్కడున్న ప్రతి తల్లిని దర్శించు నాయన. ప్రతి తల్లికి హన్నాకు ఇచ్చిన కన్నీటి ప్రార్థన దయచేయి ప్రభువా. ప్రతి తల్లికి నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించే కన్నీటి ప్రార్థన దయచేయి నాయన. బిడ్డలు లేని తల్లులు రాహేలు వలె నీకు మొర్ర పెట్టుకోవడానికి సహాయం చేయి నాయన. నాకు బిడ్డలనిమ్ము, ఆ బిడ్డలు నీకు ఇస్తాను అన్న సమర్పణతో ప్రార్థించే ప్రార్థన తల్లుల్ని లేపు నాయన. నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని పోయాను అని చెప్పిన అగస్టిన్ వలె అనేక మంది మా కుమారులు, కుమార్తెలు వారి తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా రక్షించబడ్డామని సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి. కుటుంబాన్ని కట్టుకునే కృపను దయచేయి నాయన. భర్తను సరిదిద్దుకునే శక్తిని దయచేయి నాయన. భర్తను మార్చుకునే ప్రార్థన విశ్వాసము దయచేయి ప్రభువా. భర్తను సరిగా గైడ్ చేయగలిగిన జ్ఞానాన్ని ప్రతి స్త్రీకి దయచేయి ప్రభువా. దేవాదీవే కృప చూపించు నాయన. బిడ్డలను యోగ్యులుగా చేసుకునే వారిగా, బిడ్డలను ప్రార్థనాపరులుగా చేసే తల్లుల్ని మా సంఘంలో లేపు నాయన. గొప్ప నామాన్ని మహిమపరచువారిగా మా సంతానం ఉండడానికి నీ సహాయాన్ని జరిగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.